హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్స్. మొన్న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పాలిటీకి సంబంధించిన 30 క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్లు ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టడం జరిగింది. మిగతా క్వశ్చన్లు అంటే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, జీబీకే పబ్లికేషన్స్ నేను రాసిన పుస్తకం 30 క్వశ్చన్స్లో 27 క్వశ్చన్స్ పాలిటీకి సంబంధించినవి, 3 ప్రశ్నలు మాత్రం ఈ అంతర్జాతీయ సంబంధాలు. అందులో ఒక ప్రశ్న వచ్చింది, మొత్తం 28 క్వశ్చన్స్ యథాతథంగా కవర్ అయినాయి. సో దానికి సంబంధించి అభ్యర్థులకు మన పుస్తకంలో ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం ఎక్కడుంది, ఆధారాలతో సహా కేవలం పేజ్ నెంబర్సే కాకుండా పుస్తకంలో టెక్స్ట్ ఏముందో దాన్ని ఇక్కడ మేము కాపీ చేసి కూడా మీకు ఉదాహరణగా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే తద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ అనే పుస్తకం ఈ పరీక్ష ఏదైనా ప్రశ్నపత్రం ఎంత ప్రమాణాలతో వచ్చినా కూడా మన జీబీకే పబ్లికేషన్స్ భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలో దానికి సంబంధించిన సమస్త సమాచారము అందుబాటులో ఉంది, అభ్యర్థులు చక్కగా చదివి ఉంటే డెఫినెట్గా ఈ ప్రశ్నలకు చాలా ఈజీగా ఆన్సరు రాస్తారు అనడానికి ఒక దృష్టాంతంగా మాత్రమే ఈ యొక్క వీడియోను నేను చేస్తున్నాను. చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ కూడా ఫోన్ చేశారు, చాలా బ్రహ్మాండంగా రాశాం, ఈ పుస్తకము అద్భుతంగా ఉపయోగపడింది, మార్కెట్లోని ఏ పుస్తకంలో కూడా ఈ తరహాలో ఇచ్చిన సమాచారం లేదని చెప్పేసి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయి. కొంతమంది వీడియో చేయమన్నారు కనుక అందులో భాగంగా మొదటి వీడియోని చేశాను, ఇది 2వ వీడియో. ఇక్కడ 39 క్వశ్చన్ పరిశీలిస్తే బడ్జెట్కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. బడ్జెట్లో చాలా రకాలైన అంశాలు ఉంటాయి, అప్రాపరేషన్ బిల్ అంటాం, దాన్ని ద్రవ్య వినియోగ బిల్ అని ఉంటుంది, బడ్జెట్ ఎప్పుడు పెడతారు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది, ఇలా ఫైనాన్స్, అందులో ఫైనాన్స్ బిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బడ్జెట్లో. దీనికి సంబంధించి ప్రశ్న వచ్చింది, అవన్నీ ఇక్కడ ఉన్నాయి కనుక ద్రవ్య వినియోగ బిల్లు సంబంధించి కానీ, బడ్జెట్ సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి మొదలై మార్చ్ 31 వరకు ఉంటుంది, అయితే 2017 తర్వాత దీన్ని మార్చారు. పార్లమెంట్ బడ్జెట్ను ఏప్రిల్లో లోపలే ఆమోదిస్తుంది కనుక ఈ ఓట్ అన్ అకౌంట్కు అవసరం లేదు. అదే ఇక్కడ ఇచ్చే ఓట్ అన్ అకౌంట్ అనేది తర్వాత రద్దు చేశారు, అవసరం లేదు అంటే రాజ్యాంగంలో ఉంది కానీ పాటించడం లేదు, ఎందుకంటే ఏప్రిల్ లోపల పార్లమెంట్ బడ్జెట్ను ఆమోదించినప్పుడు మళ్ళీ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని నేను మన పుస్తకంలో చాలా స్పష్టంగా అక్కడ ఇవ్వడం, ఓటర్ అకౌంట్ అనే అంశంలో ఇవ్వడం జరిగింది. మీరు చూడండి పార్లమెంట్ చాప్టర్లో 242 పేజ్ తర్వాత ఇవన్నీ స్పష్టంగా ఇచ్చాను. అలాగే కేంద్ర సంఘటిత నుంచి చెల్లించే అంశాలను పార్లమెంటు చర్చించవచ్చు కానీ ఓటింగ్ చేయలేదు, ఇక్కడ ఇచ్చాడు తగ్గించడానికి సవరించ. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేసే ఖర్చులను పార్లమెంటు చర్చించవచ్చు కానీ తగ్గించడానికి వీలు లేదన్నాను. ఖచ్చితంగా ఇక్కడ రాసాను చూడండి, కేంద్ర సంఘటిత నుంచి ఖర్చు చేసే అంశాలను పార్లమెంటుకు తగ్గించే అధికారం ఉండదు కానీ పార్లమెంటు దీనిపైన చర్చ చేయవచ్చు. ఎంత సింపుల్గా, ఎంత డైరెక్ట్గా ఆ యొక్క ఆప్షన్స్ ఉన్నాయో మీరు గమనించవచ్చు. సో అట్లా ప్రతి ప్రశ్న మనకు 1-2-3 పేజీల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ యొక్క ప్రశ్న మీరు గమనిస్తే మన పుస్తకంలో దానికి సరైన సమాధానం దొరుకుతుంది. సో గమనించారు కదా. సో నెక్స్ట్ 40 ప్రశ్న పరిశీలిస్తే భారత రాష్ట్రపతి యొక్క వీటో అధికారానికి సంబంధించి కొన్ని అంశాలు ఇచ్చాడు. ఇక్కడ భారత రాష్ట్రపతి వీటో ఎందులో ఉపయోగిస్తాడు అనడానికి మనము భారత రాజ్యాంగం ఈ 12th ఎడిషన్లో, ఈ బుక్, ఈ పుస్తకం ఉంది ఇక్కడ, ఈ 12th ఎడిషన్లో మనం ఈ పేజ్ నెంబర్స్ కూడా ఈ ప్రస్తుతం ఈ 12th ఎడిషన్లోనే ఇస్తున్నాం, ఎందుకు ఆల్రెడీ బుక్ మార్కెట్లో ఉంది కనుక. ఇది పేజ్ నెంబర్ 158, 159, 160. ఇప్పుడు రాబోయే 13th ఎడిషను దీనికంటే మెరుగ్గా ఉంటుంది, అది మల్టీ కలర్లో వస్తుంది, ఆ పేజీలు ఇవ్వట్లేదు, ఇంకా అది ప్రింటింగ్లో ఉంది కనుక పేజ్ నెంబరు ఇవ్వట్లేదు కనుక అది అవసరం లేదు. ఈ బుక్కే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బుక్కే మనకు ఆధారం కదా. సో ఈ యొక్క బుక్లో ఈ యొక్క అన్ని విషయాలు మీరు ఈజీగా గమనించవచ్చు, రైట్. కనుక ఈ వీటో అధికారికి సంబంధించిన దాంట్లో రాష్ట్రపతికి ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. ఈ అన్ని ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. భారత రాష్ట్రపతి మనీ బిల్ విషయంలో సస్పెన్సివ్ వీటో ఉంది కానీ ఫైనాన్స్ విషయంలో సస్పెన్సివ్ వీటో విషయంలో ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చాను చూడండి, భారత రాష్ట్రపతికి ద్రవ్య బిల్లు విషయంలో సాధారణంగా ఆమోదించాలి, పునఃపరిశీలిపించడము లేదా తిరస్కరించడం జరగదు. డైరెక్ట్గా ఈ ఆప్షన్ అక్కడ ఉంది. భారత రాష్ట్రపతి అన్ని సమయాల్లో
ప్రభుత్వ బిల్లులకు సంపూర్ణ వీటో వినియోగించలేడు, రాష్ట్రపతి అన్ని బిల్లులకు వీటో వినియోగించ అవకాశం ఉండదు, ఓన్లీ కొన్ని బిల్లులకు మాత్రమే ఉపయోగిస్తాడు. అది పుస్తకంలో ఇలా క్లియర్గా రాశాను. ఇక భారత రాష్ట్రపతి పాకెట్ వీటోను నిరవధికంగా చేయొచ్చు. ఎస్, పాకెట్ వీటో అంటేనే నిరవధికంగా చేయడం, పాకెట్ వీటో అంటే నిరవధికంగా చేయడం, అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే భారత రాష్ట్రపతి పాకెట్ వీటోను నిరవధికంగా చేయొచ్చు, ఇతనికి క్వాలిఫైడ్ వీటో లేదు. కానీ అమెరికా రాష్ట్రపతికి, అమెరికా అధ్యక్షునికి క్వాలిఫైడ్ వీటో ఉంది. ఇక్కడ రాసించు ఏ పుస్తకంలో ఉంటుంది మీరు గమనించరు. ఈ తరా వీటో అంటే క్వాలిఫైడ్ వీటో భారత రాష్ట్రపతికి లేదు, కానీ అమెరికా అధ్యక్షునికి ఉంది. ఇక్కడ ఇదే ఇచ్చాడు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్, ఈ అంశానికి ఇది వస్తుంది. ఓకే, దాన్ ఈ అంశానికి మొత్తం మూడు ఆప్షన్స్ మనకు కలుస్తున్నాయి. ఒక నాలుగు ఆప్షన్లు కలిసినా కలగకపోయినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా ప్రశ్న ఏది తీసుకున్నా కూడా మీకు అందులో మనకు పుస్తకంలో దానికి సరైన సమాధానం దొరుకుతుంది. ఇంక్లూడింగ్ మీకు ఆధారాలు సహా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, మీరు వెరిఫై చేసుకోవచ్చు. 12 ఎడిషన్లో పేజ్ నెంబర్ 158 మరియు 159 తర్వాత మనం పరిశీలిస్తే 41 క్వశ్చన్, ఇది బేసిక్ స్ట్రక్చర్ సంబంధించిన క్వశ్చన్. చాలా బ్యూటిఫుల్గా క్వశ్చన్ ఇచ్చాడు. ఒక పేజీలో మొత్తం ఆన్సర్ అంతా మనకు దొరుకుతుంది. ఈ మౌలిక నిర్మాణం అనేది అందరికీ తెలుసు, దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం సరిపోదు కనుక. కనుక మౌలిక నిర్మాణం ఎందుకు వచ్చిందంటే, ప్రాథమిక హక్కులను ఏదైనా చట్టం చేస్తే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అంటూ మనం కోర్టు పోకుండా చేయడానికే ఈ యొక్క మౌలిక నిర్మాణం అనే అంశాన్ని తీసుకొచ్చారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకే మౌలిక నిర్మాణం అనేది వచ్చింది. సో దీని నుంచి మినహాయించడానికి ఏం చేశారంటే, న్యాయ సమీక్ష నుంచి మినహాయించడానికి ఏం చేశారంటే, ఈ యొక్క 9వ షెడ్యూల్ను యాడ్ చేశారు 1951లో. అందులో జమీందారీ వ్యవస్థ, భూపరిధి చట్టాలు, దాంతోపాటు చాలా చట్టాలు వచ్చాయి. దాని గురించి ప్రశ్న. ఇక్కడ గమనించండి, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయ సమీక్ష నుండి దీనిలో ఎస్, ఒక 9వ షెడ్యూల్ ఎందుకు చేర్చారంటే, ఈ న్యాయ సమీక్ష అధికారి నుంచి అంశాలు మినహాయించడం కనుక ఇందులో చేర్చబడిన అంశాలకు న్యాయ సమీక్ష ఉండదు. ఎస్, క్లియర్గా ఉంది ఇక్కడ. తర్వాత ఏమన్నాడు, ఇందులో మనం ఏమైతే గమనిస్తామో ఇందులో పడి ఎంట్రీలు కేంద్ర ప్రభుత్వ అధికారం ద్వారా చేయబడతాయంటున్నాడు. తర్వాత ఐఆర్ కోహిల్కో కేసు ఇచ్చాడు. ఇక్కడ నేను ఐఆర్ కోహిల్కో కేసు ఇక్కడ ప్రస్తావించాను. సుప్రీంకోర్టు ఐఆర్ కోహిల్ కేసు తమిళనాడులో 1973 ద్వారా చెప్పింది, ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే 73లో సుప్రీంకోర్టు బేస్ స్ట్రక్చర్ అని చెప్పినప్పుడు అప్పుడు ఏముంటుందంటే, 1973 తర్వాత 9వ షెడ్యూల్ చేర్చిన అంశాలన్నింటి కూడా న్యాయ సమీక్ష చేస్తాం అని చెప్పింది. సో ఇవన్నీ అంశాలు కూడా ఒక చిన్న టేబుల్లో ఇక్కడ మనము పేజ్ నెంబర్ 43లో నేను ప్రస్తావించడం జరిగింది పుస్తకంలో. సో ఆ విధంగా ఈ యొక్క ప్రశ్న కూడా మీరు గమనించవచ్చు, క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. తరువాత ఈ 42 క్వశ్చన్, యూనియన్ ఆఫ్ ఇండియా టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆర్టికల్ 1లో ఉంటుంది. మన పుస్తకంలో పేజ్ నెంబర్ 1లో క్లియర్గా ఇచ్చారు, భారత భూభాగము, భారత యూనియన్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక్కడ భారత భూభాగం అంటే ఏంటి, భారత యూనియన్ అంటే ఏంటి అనే అంశాలు క్లియర్గా ఇచ్చారు. కనుక భూభాగం అంటే అన్ని ప్రాంతాలు వస్తాయి, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వస్తాయి. యూనియన్ అంటే కేవలం రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. క్లియర్గా ఇక్కడ అనే భారత భూభాగం అనేది విస్తృతమైనది. భారత సర్వాధికారం ఎక్కడ వరకు వెళ్తుందో అంతవరకు ఉంటుంది. అయితే భారత యూనియన్ అనేది కేవలము రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. సో ఈ అంశం ఇక్కడ కదా. సో ఇక్కడ మనకు తెలుస్తుంది, ఈ యొక్క అన్ని అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, అట్లా సో మీరు ఆ ప్రశ్నను ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తరువాత నెక్స్ట్ 40 క్వశ్చన్ చూద్దాం విభాగంలో. ఇది సమన్యాయపాలనకు సంబంధించినది. సమన్యాయపాలన ఆర్టికల్ 14లో మనకు ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఏవిడైసి ఏం చెప్పాడో మనకు క్లియర్గా చెప్పారు. ఇక్కడ సమన్యాయపాలన భావాన్ని ఏవిడైసి అనే వ్యక్తి చెప్పాడు. భారత ప్రధానమంత్రి మొదలు చిన్నవారి వరకు అందరూ వారు చేసిన తప్పులకు సమానంగా బాధ్యత వహిస్తాయి. ఎవరికి ప్రత్యేక అధికారాలు హక్కులు ఉండవు. కనుక రాజ్యాంగం హక్కులకు మూలం కాదనే సమన్యాయపాలనని సారం క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇచ్చానో అదే స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ అదే అంటున్నాడు, ఈ హక్కుల రక్షణకు రాజ్యాంగము కాదు అన్నాడు. నేను కూడా రాజ్యాంగం కాదని ఇచ్చాడు. క్లియర్గా రాజ్యాంగం మూలం కాదని సమన్యాయపాలన సారాంశం. ఇంతకంటే ఏం కావాలండి? ఇక నేను ఏ సెంటెన్సులు వాడానో మనకు క్వశ్చన్లో కూడా అవే సెంటెన్సులు వచ్చాయి. నా పుస్తకం రాజు 15 సంవత్సరాలు అయింది కదా,
నిన్న ఎగ్జామ్ జరిగింది మాత్రం నిన్న రోజును కదా, అంటే 2 డేస్ బ్యాకే కదా అంటే నా. సో అంత అంత క్లియర్గా ఇచ్చాను. అలాగే చట్టం ముందు అందరూ సమానులే, చట్టంలో సమరక్షణ, ఆ రెండు అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ Article 361 ఇచ్చాడు, ఇక్కడ రాశాను Article 361, Article 194 ప్రకారం మినహాయింపులు ఉంటాయని చెప్పేసి క్లియర్గా అన్ని అంశాలు వచ్చాయి. తర్వాత ఒక కేసులా కూడా రాశాను ఇక్కడ మీకు, బాలాజీ రాఘవన్ కేసులో ఈ భారతరత్న పద్మభూషణ్ బిరుదుల గురించి సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఇక్కడ నేను చెప్పాను బాలాజీ రాఘవన్ మరియు ఎస్పీ రాఘవన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ పద్మభూషణ్లు భారతరత్నలు బిరుదు అవి బిరుదుల కిందికి రావు, అవి ప్రత్యేక హోదాలు కాదు, వంశ పారంపర్యంగా వచ్చేటివి కాదు. వంశ పారంపర్యంగా వచ్చేటివి ఏమో రావు భగదూర్లు, రాజా విక్రమార్కలు, తర్వాత రావు సాహెబ్లు, అవి అవి కాదు క్లియర్గా. సో మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా ఈ ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ మొత్తం మనము క్లియర్గా పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, మీరు పుస్తకం చూసుకుని పరిశీలించండి. ఎందుకంటే అన్ని విషయాలు వీడియోలు చెప్తే వీడియో నిడి పెరిగిపోతుంది కనుక నేను వాటిని తగ్గించి ఇక్కడ చెప్తున్నా. సో 43 క్వశ్చన్ ఇస్ అబ్సల్యూట్లీ 100% మన పుస్తకం నుంచి తీసినట్లుగా ఈ యొక్క ఆధారాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రాథమిక విధులకు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది, అది కూడా క్లియర్గా ఏ పుస్తకంలో కూడా ఇంత క్లియర్గా ఆ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వలేదు. కనుక వీటిని అందరికీ తెలుసు, సర్దార్ స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశారు, అది ఎవడైనా రాస్తాడు. తర్వాత కేశవానంద భారతి కేసులో రాజ్యాంగాన్ని వ్యాఖ్యాని సమయంలో ప్రాథమిక విధులను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని అన్నాడు, కానీ అది ఇక్కడ లేదు. ఎందుకంటే ప్రాథమిక విధులు వచ్చి 1976లో, కానీ కేసు వచ్చి 1973లో. ఇలా సో అని ఇచ్చారు. తర్వాత ఏమన్నాడు, ఈ వర్మ కమిటీ కూడా ప్రాథమిక విధులపైన కమిటీ వేశారు, అది ఏమంటుందంటే ఈ ప్రాథమిక విధుల అమలు కోసం ప్రత్యేక చట్టాలు అవసరం లేదు, ఆల్రెడీ భారతదేశంలో బోల్డ్ చట్టాలు ఉన్నాయి. ఈ పాయింట్ ఇక్కడ అన్నాడు చూడండి, వర్మ కమిటీ నివేదిక. ఈ కమిటీ ఇది క్లియర్ ఇక్కడ ఉంది చూడండి, 99లో వర్మ కమిటీ ఏం చెప్పిందంటే ఈ ప్రాథమిక విధుల కోసం ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, ప్రత్యేక చట్టాలు అవసరము లేదు, ఈ కింది చట్టాల ద్వారా కొన్ని విధులు అమలు చేయొచ్చు, ప్రత్యేక చట్టాలు అవసరం లేదు అన్నారు. ఎంత క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుందో చూడండి, మీరు ఏ పుస్తకంలో కానీ ఇంత క్లియర్గా ప్రతి ప్రశ్నకు ఇచ్చిన ఐచ్ఛికాలు కూడా సమానంగా ఉన్నాయి. మన పుస్తకంలో ఏ విధంగా మ్యాటర్ ఆ కంటెంట్ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్లో ఈ యొక్క క్వశ్చన్లో కూడా ఆ యొక్క ఐచ్ఛికాల రూపంలో ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఓకే రైట్. అలాగే నెక్స్ట్ మనము మరొక ప్రశ్న పరిశీలిద్దాం, 45వ ప్రశ్న. బ్యూటిఫుల్, ఎగ్జాక్ట్గా ఒకే చోట ఇచ్చాను నేను అన్నీ కూడా. కొత్తగా చేర్చిన ఆదేశక నియమాలన్నీ కూడా క్లియర్గా ఇచ్చా, ఏది క్రొనలాజికల్ ఆర్డర్లో ఇచ్చాను. ఇదే ఆర్డర్ను వాడు క్వశ్చన్లోకి మార్చాడు, ఇదే ఆర్డర్ క్వశ్చన్లోకి మార్చాడు. చూడండి Article 38(2) ఎక్కడ ఇది ఏ పుస్తకంలో మీరు గమనించరు, 44 రాజ్యాంగ చేర్చారు. కనుక అభ్యర్థులు ఎవరైతే చదివి ఉంటారో యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ 20 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా 20 సెకండ్లు ఆన్సర్ చేయొచ్చు, ఒకే చోట ఇచ్చే అన్నీ కూడా మీరు గమనించండి అట్లాగా. సో తర్వాత మరొక ప్రశ్నను పరిశీలిద్దాం. సో 46వ ప్రశ్న, ఆస్తి హక్కు క్లియర్ కట్గా ఇచ్చాడు. కనుక ఎక్కడైతే ఈ 4 ప్రకటనలు ఇచ్చాడో Article 46లో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏమన్నాడు ఐఆర్ కోహ్లీ, ఇంతకుముందు ఆల్రెడీ ఐఆర్ కోహ్లీ యొక్క కేసు వచ్చింది, కేశవానంద భారతి కేసు ఇక్కడ ప్రస్తావించాడు. తర్వాత నెక్స్ట్ Article 31(c) సుప్రీంకోర్టు కొట్టేసిందని ఇక్కడ చెప్పాను, కేశవంత్ కేసులో ఇక్కడ అంశం ఇచ్చాడు. సో ఈ యొక్క అంశాన్ని ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఈ మీరు ముందుకు వెళ్తే ఈ కేసు కూడా మినరల్ మిల్స్ కేసు కూడా మనకు ఈ యొక్క Page 112, 113 తర్వాత కూడా అని క్లియర్గా ప్రస్తావించాను. అర్థమైందా? ఆ విధంగా సో ఇవన్నీ అంశాలు మీరు పుస్తకంలో జస్ట్ ఒక 2-3 పేజీల్లో చదివి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంది. ఇక రాజ్యాంగ సవరణ గురించి ఒక ప్రశ్న వచ్చింది, క్లియర్గా మనకు Page 468, 469, 470లో అన్ని అంశాలు ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, పార్లమెంటు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఎవరు ప్రవేశపెట్టవచ్చు అంటే రాజ్యాంగ సవరణ బిల్లును ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు, మంత్రి ప్రవేశపెట్టవచ్చు, మామూలు సభ్యులు ప్రవేశపెట్టవచ్చు. ఇక్కడ ఇచ్చాడు, మంత్రి కానీ సాధారణ సభ్యుడు కానీ ప్రతిపాదించవచ్చు, రాష్ట్రాలకు రాజ్యాంగ సభ ప్రతించే అధికారం లేదు, క్లియర్గా ఇచ్చాడు. Article 368లో ఎన్ని మెజారిటీలు, 2 ఉంటాయి, 3 మెజారిటీ లేవు, కానీ ఇది రాంగ్. Article 360లో 3 మెజారిటీలు, 3 లేవు. ఇక్కడ ఏమన్నాడు,
సాధారణ మెజారిటీ పద్ధతి గురించి రాజ్యాంగ ప్రకారం 368లో లేదు. ఏమాత్రం ఉన్నాయి, ప్రత్యేక మెజారిటీ ఉంది, ప్రత్యేక మెజారిటీ రాష్ట్రాల అంశాలు ఉన్నాయి. సో దీనికి ఇది సరిపోతుంది, అర్థమైందా? సో దీనికి ఇది సరిపోతుంది. ఇలా మొత్తం 4 ఆప్షన్లు కవర్ అయిపోయినాయి. సో దట్ ఇస్ హౌ ద బుక్ వర్క్డ్ ఇన్ అ వండర్ఫుల్ వే. సో ఈ అన్పారలల్గా ఇందులో ఈ యొక్క క్వశ్చన్ మనం మీరు గమనించు, వెరీ వెరీ అన్పారలల్. అలాగే పార్లమెంటు స్వాధికారాల గురించి ఒక ప్రశ్న వచ్చింది. పార్లమెంటు సభ్యులకు విశేష అధికారాలు ఉంటాయి, వాటి గురించి కూడా ప్రశ్న వచ్చింది. ఏమన్నాడు, ఈ హక్కులు పార్లమెంటు సభ్యులుగా ఉంటాయా వ్యక్తిగతంగా ఉంటాయా అంటే, పార్లమెంటు సభ్యులకు సమిష్టిగా ఉంటాయి, వ్యక్తిగత ఉంటాయి. ఇక్కడ రాశా రెండు రకాలు, సభ్యులకు వ్యక్తిగతంగా ఉంటాయి, సభాముఖంగా ఉంటాయి, కలిసిపోయింది. ఆ యొక్క అరెస్ట్ అనేది ఓన్లీ సివిల్ కేసెస్కి మాత్రం వర్తిస్తుంది, అది క్రిమినల్ కేసులకు వర్తించదు. ఇదో క్లియర్గా ఇక్కడే పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది. ఇక సభాధికారం, సో సభాధికారం విస్తృత పరిధి కలిగి ఉంది. ఇక్కడ గమనించండి, సభాధికారం అనేది విస్తృత పరిధి కలిగి ఉంది. కంటెంప్ట్ ద హౌస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటారు. అట్లా ప్రతి అంశాన్ని మనము పుస్తకం నుంచి తీసుకొని ఆన్సర్ చేయవచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా అభ్యర్థులు యొక్క ఆన్సర్ చేసే పరిస్థితి మనకు ఉంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ పరిశీలిస్తాం. లోక్సభ రాజ్యసభల మధ్య పోలిక ఈజీ, కనుక క్లియర్గా ఇచ్చా. ద్రవ్యలను లోక్సభలో ప్రవేశపెట్టాలి, లోక్సభ అంతిమ అధికారం, ఎస్. తర్వాత తీర్మాన సభకు మాత్ర పరిమితం, ఉపరాష్ట్రపతి తొలగించడం మాత్రమే ఉంది. ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ క్వశ్చన్ చాలామంది చేయగలుగుతారు. ఎందుకంటే డైరెక్ట్ ప్రశ్న కనుక ఇది ఎవరు ఏ వ్యక్తి అయినా కూడా చేయగలుగుతారు కనుక అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. సో దానికి సంబంధించిన సమాచారం కూడా మన పుస్తకంలో ఉంది. తర్వాత 51 క్వశ్చన్ ఆర్థిక సంఘం. సో ఇది కూడా ఏంటంటే ఈ రాష్ట్రాలు స్థానిక సంస్థలకు నిధులు బదలాయిస్తాయి. ఎట్లా బదలాయిస్తాయంటే అది కేవలం రాష్ట్ర ఎన్నికల సంఘం సలహా మేరకు మాత్రమే బదలాయిస్తాయి, కేంద్ర ఎన్నికల సంఘం సలహాలు ఇవ్వదు. క్లియర్గా ఇచ్చాను చూడండి. ఫీజులు సుంకాలు, స్థానిక సంస్థలు వచ్చేయడానికి అవకాశం ఉన్న సుంకాలు, స్థానిక సంస్థల పరిస్థితికి మెరుగుపరచడం, గవర్నర్ సూచించిన ఇతర అంశాలు, ఇవి మాత్రమే ఆర్థిక సంఘం చేస్తుంది కానీ మిగతాటివి చేయదు. అంటే అర్థం ఏంటి, కేంద్ర ఎన్నికల సంఘం చేయదు, రాంగ్. 343 ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం సలహా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, ఎందుకంటే దీని ప్రకారం ఇవ్వాలి. ఇక 5వ షెడ్యూల్లో ప్రస్తావించిన అంతర్గత వనరులకు మాత్రమే అది అనేది కూడా అది కూడా రాంగ్. ఇది ఇవన్నీ మీకు తెలిసిన ఆటోమేటిక్గా ఇది రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ మూడు అంశాలు ఇక్కడ మనకు కవర్ అయ్యాయి ఈజీగా. సో మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే ఈ యొక్క ఆన్సర్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. సో దిస్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ అపియర్. తర్వాత పరిశీలిస్తే మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 52 క్వశ్చన్. ఈ ఆదాయ మార్గాలు స్థానిక ఇది అసోసియేషన్ రీజన్ టైపు, కొద్దిగా ఆలోచించి చేయాలి. క్లియర్గా ఉంది మన మ్యాటర్. పంచాయతీలకు ప్రత్యేక పన్నులు విధిస్తాయి కానీ ఈ మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు పన్నులు విధించరు, అవి కొన్ని పన్నుల్లో వాటా మాత్రమే ఇస్తారు. కనుక పంచాయతీలకు పన్నుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కనుక అవి ఈ మధ్యస్థ జిల్లా స్థాయి కంటే బలోపేతంగా ఉంటాయి. ఈ రెండు స్టేట్మెంట్లు చదువుకుంటే కనుక మండల పరిషత్తు ఈ క్రింద ఆదాయ మార్గాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం భూమి సృష్టిస్తూ పన్నుల్లో వాటా, పన్నులు విధించవు, పన్నుల్లో వాటా ఉంటుంది, ఎంత వాటా ఉంటుందో రాశారు. అలాగే జిల్లా పరిషత్తులకు కూడా వాటా ఉంటుంది, ఎంత వాటా అంటే పన్నులు విధించవు, అవి వాటాలు తీసుకుంటాయి, కానీ పంచాయతీలు మాత్రం పన్నులు విధిస్తాయి. దీన్ని తీసుకొని అసలు రీజన్ ఇచ్చాడు, ఈజీగా మీరు ఆన్సర్ దీనికి గుర్తించవచ్చు, రైట్? ఓకే. తర్వాత నెక్స్ట్ మరొక ప్రశ్న చూసుకోండి. ఈ బిల్లులు కాలదర్శనం పట్టికి సంబంధించి డైరెక్ట్ ప్రశ్న ఇది. సో రాష్ట్రపతి రద్దు దీనికి సంబంధించి రిజల్యూషన్ అయినప్పుడు ఏమవుతుంది అనే దానికి 247లో క్లియర్గా ఇచ్చాను. ఎప్పుడు బిల్లు రద్దు అవుతుంది అనే దానిపైన ఎప్పుడు రద్దు అవుతుందో ఎప్పుడు రద్దు కాదో ఒక డేటా ఇచ్చాను. సో ఆ విషయంలో మనము స్పష్టంగా డైరెక్ట్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడము ఈ యొక్క ప్రశ్న యొక్క ఈజీ. ఇది కొంతవరకు ఈ అభ్యర్థి అని కూడా చేయగలుగుతారు. బట్ మనకు సోర్స్ మన పుస్తకంలో ఉంది. ఇక లా కమిషన్ ఆఫ్ ఇండియా చూద్దాం. దీన్ని కూడా మీ లా కమిషన్ ఆఫ్ సంబంధించి మనం ఇక్కడ ఇచ్చాం, 1834లో వచ్చిందని చెప్పాం. తర్వాత ఇది మన ఏర్పాటైంది. దీని విధులు అంటే దేశంలో అమలవుతున్న చట్టాలు పరిశీలించి తగిన సవరణలు సూచించి ఇస్తుంది. అలా సో ఆ విధంగా ఇస్తుంది. ఇది ఏంటిది, రాజ్యాంగేతర సంస్థ. ఎందుకంటే ఇది పాక్షిక న్యాయ సంస్థ కాదు. ఇది పాక్షిక న్యాయ సంస్థ అంటే ఏదైనా సమస్య వస్తే దాని మీద జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, ఇట్ ఇస్ ఏ
క్వాలిటీ జ్యుడిషియల్ బాడీ, ఇదండి కాదు, ఓన్లీ సలహాలు ఇస్తుంది అంతే. కనుక ఇది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తుంది, అది పార్లమెంట్కి నివేదికలు ఇవ్వలేదు. ఇది మామూలుగా ఇదే ఏ విషయం పైన రీసెర్చ్ చేసుకోవచ్చు, లా కమిషన్ ఒక అంశం పైన రీసెర్చ్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. సో అట్లా ఒక రెండు అంశాలు తెలిస్తే ఇక రెండు మీకు ఈజీగా ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ చేయవచ్చు. ఆ విధంగా లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా ఇక్కడ మనకు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంది. సో నెక్స్ట్, తర్వాత పీటీకి సంబంధించి కూడా ప్రశ్న. ఇక్కడ పీటీకలు ఉపయోగించిన ప్రజాస్వామ్యం అనే పదం బ్రిటిష్ ఫేబియనిజం సోషలిజం యొక్క కలిక కాదు, అది ఏ కలిక, జస్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇంగ్లాండ్ నుంచి పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం, అది ఏది కలయిక కాదు. పీటీకలో గణతంత్రం అనేది ప్రధానమంత్రి ఎన్నికది కాదు, గణతంత్రం అంటే అందరికీ తెలుసు, రాష్ట్రపతి ఎన్నికవుతాడు అది రాస్తారు. పీటీకలో పేయబడిన స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు, అర్హత లేదు, క్లియర్గా ఇచ్చేక్కండి. నిజమైన స్వేచ్ఛ స్థాపనకు ఉదాత్త నాగరిక జీవన స్వేచ్ఛాయుత వాత అనివార్యం, స్వేచ్ఛనగా ఇక చూడండి నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం, అయితే దీనిపైన కొన్ని పరిమితులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి, స్వేచ్ఛ సంపూర్ణం కాదు. రెండవది ఏమంటాడు, స్వభ్రాతృత్వం, సోదరభావం, పౌరుల మధ్య, ఇది వ్యక్తులకు కాదు పౌరుల మధ్య, స్వభ్రాతృత్వం పౌరుల మధ్య ఉండాలి ఆ విధంగా. సో వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడాలి, జాతి మతాలకు అతీతంగా వ్యవహరించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పీడికలో ప్రయోగించిన స్వభ్రాతృత్వం పదం నిజానికి వ్యక్తిగత గౌరవానికి నో వ్యక్తి గౌరవం కాదు మొత్తం. ఇక్కడ ఏం రాశాను నేను చూడండి, జాతి మతాలకు అతీతంగా ప్రజలు వ్యవహరించాలి అంటే వ్యక్తులకు కాదు, మొత్తం సమాజానికే వర్తిస్తుంది, మొత్తం సమాజానికే వర్తించే అంశం ఇది, అర్థమైందా? అట్లా సో మీరు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఈజీగా మనము ఈ పుస్తకం నుంచి గ్రహించే పరిస్థితి ఉంది. తర్వాత ఇక విప్ చీఫ్ విప్ గురించి కూడా మన పుస్తకంలో తప్ప ఏ పుస్తకంలో కూడా లేదు, కనుక ఈ పేజీలు ఇచ్చాను చూడండి, ఇక్కడ 219లో ఉంది చీఫ్ విప్ గుర్తింపుకు సంబంధించిన యొక్క పార్టీ ఇక్కడ చట్టం 1998 అదే ఇచ్చాడు చూడండి, 1990 చట్టం, ఈ యొక్క అంశం దీనికి సరిపోతుంది. ఇక విప్ అంటే అని చెప్పాను, విప్ అనేది ఆదేశం అర్థం, రాజ్యాంగంలో దీని గురించి ఉంది, రాజ్యాంగంలో పార్లమెంటరీ నిబంధనలో కానీ దీని గురించి పేర్కొనబడలేదు, లేదు ఎక్కడా లేదు. అయితే ప్రతి రాజకీయ పార్టీలో శాసనసభ నియంత్రించేందుకు అలాగే సభలో ఆ పార్టీ నాయకునికి సహాయపడడానికి క్లియర్గా రాజకీయ పార్టీలు వీరిని నియమిస్తారు. ఇక్కడ నుంచి చూడండి, భారత రాజ్యాంగంలో నిబంధనలు పేర్కొనబడినప్పటికీ కార్యాలయం పార్లమెంటు ప్రకారం ఉంది, ఎస్. లోక్సభలో అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క కలిగి ఉంటారు, ఇక్కడ ఉంది. స్టీవ్ సభానాయకుడు ఇక్కడ ఉంది. అట్ 90% ఆఫ్ ది ఈ యొక్క ఐచ్ఛికాలు మనం కంటెంట్లో రాసిన దానికి సరిపోతున్నాయి, అభ్యర్థి కొద్దిగా తెలుగు ఉపయోగించి ఆ యొక్క ఆన్సర్ను రాబట్టవచ్చు ఈజీగా. ఈ విధంగా మార్కెట్లో ఏ బుక్ కూడా మీకు కవర్ చేయలేదు, ఇంత విశ్లేషణాత్మకంగా మన పుస్తకం మాత్రమే ఇంత కఠినంగా వచ్చినా కూడా ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తుంది. అలాగే ఈ ప్రైవేట్ బిల్లు పబ్లిక్ బిల్లు కూడా డిఫరెన్సెస్ గురించి నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఈ టేబుల్ చదువుకున్న వారు ఆన్సర్ ఈజీగా రాయగలుగుతారు. ఇది పర్లేదు, డైరెక్ట్ ప్రశ్నే, డిఫరెన్స్ ఏమి అడిగారు కనుక రాయగలుగుతారు, చదివి ఉండాలి. అయితే అది కూడా ఎట్లా అన్నీ ఉండాలి, పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లుకు ఇంత క్లియర్గా ఏ పుస్తకంలో లేదు, ఎప్పుడు ప్రవేశపెడతారు, ఏ వారం ప్రవేశపెడతారు, ఇవన్నీ ఉన్నాయి, రైట్. సో తర్వాత మనకు ప్రశ్న 68వ ప్రశ్నకి వెళ్దాం, రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితో పరిబిట్టులు రాష్ట్రపతి ఆమోదానికి ఏం పంపుతారని చెప్పేసి అంత ఒక రోటు మీకు షెడ్యూల్లో ఇచ్చాను 157లో, అవి చదువుకుంటే అవి గుర్తుంటే ఈజీగా మీరు ఆన్సర్ రాయగలుగుతారు. సో నెక్స్ట్, తర్వాత ఇక కంట్రోలర్ జనరల్ ఇంత స్పష్టంగా ఏ పుస్తకంలో ఇవ్వలేదు, కంట్రోలర్ జనరల్ పేర్కొన్న అనుకు రాష్ట్రపతి సిఏజీ ఎట్లా నియమిస్తాడు, ఈ క్లియర్గా ఉంది. పబ్లిక్ కార్పొరేషన్ ప్రైవేట్ కార్పొరేషన్ ఆడిట్ల ద్వారా ప్రత్యేక చేయబడితే మరి సిఏజీకి అసలు ప్రేమ ఉండదు, క్లియర్గా ఇచ్చాను. కొన్ని కార్పొరేషన్ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ ఆడిటర్ల చేత అకౌంట్లు ఆడిట్ చేస్తారు, ఇందులో కాగుకు సంబంధము లేదు, నేరుగా పార్లమెంట్కి వేదిక సమర్పిస్తాయి. ఉదాహరణకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్మెంట్ని యథాతథంగా తీసుకున్నారు. మీకు ఏ పుస్తకంలో ఈ స్టేట్మెంట్ ఉండదు ఈ విధంగా. కొన్ని ప్రభుత్వ కంపెనీల అకౌంట్ ప్రైవేట్ ఆడిటర్ చేస్తారు, అయితే అక్కడ మాత్రం కాగును మాత్రం సంప్రదించాలి. ఇక్కడేమన్నాడు, కార్పొరేషన్ అన్నాడు కదా, కార్పొరేషన్లు అలాగే కంపెనీలు వేరు, కంపెనీలు అయితే
వాడిని సలహా తీసుకుంటారు. కార్పొరేషన్లు కదా, నేరుగా వాడిని నియమించుకోవచ్చు. సో ఆ క్వశ్చన్ ఈజీ కవర్ అయిపోయింది. ఇక సిఏజీ నియామకానికి సంబంధించి రాజ్యాంగం ఎలాంటి ప్రమాణాలు లేవు, క్లియర్గా రాశాను, చాలా క్లియర్గా ఇచ్చాను. సిఏజీ నియమానికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా అర్హతలు లేవు, ఇక్కడ ఇచ్చాడు ప్రత్యేక అర్హతలు లేవని ఇచ్చాడు. ఇదో ఈ ఫోర్త్ ఆప్షన్ చూడండి, క్లియర్గా దీనికి సరిపోతుంది. అతని నియామకానికి ప్రత్యేకమైన అర్హతలు రాజ్యాంగంలో సూచించలేదు, అదే రాశాను. ఆప్షన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం పసుకుల్లో ఉన్న అంశం అది ఆప్షన్గా మారిపోయింది, రైట్. ఆ తర్వాత ఇక లాస్ట్ చివరి 60 క్వశ్చన్ చూద్దాం. ఎస్, జిఎస్టీ కౌన్సిల్ వెరీ క్లియర్. ఇక్కడ ఏమిచ్చాడు, జిఎస్టీ కౌన్సిల్ మొదటి నుంచినే, ఎందుకంటే ఆర్టికల్ 269 ఏంటి అర్థం ఏంటంటే రాజ్యాంగం ద్వారా ఇది ఏర్పడింది అని అర్థం. సో ఇది రాజ్యాంగ సంస్థ, కామన్ సెన్స్తో రాయాలి. రెండోది ఏమంటున్నాడు, కౌన్సిల్లో ఒక సభ్యుడు ఒకవేళ లోపవియుక్తంగా నియమించినప్పటికీ కూడా కార్యకలాపాలు చెల్లుబాటు అవుతాయి, క్లియర్గా రాశాను. సభ్యుల సభ్యత్వంలో ఖాళీ ఉన్నా, ప్రక్రియల లోపాలు ఉన్నా, కౌన్సిల్ నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి. ఇంత స్పష్టంగా ఎవడిస్తాడండి, దట్స్ ఆల్. ఇక టర్న్ ఓవర్ ఈ విధులు ఏంటి, టర్న్ ఓవర్ నిర్ణయిస్తుంది. ఎస్, ఇది టర్న్ ఓవర్ నిర్ణయిస్తుంది, అక్కడ ఉంది, దట్స్ ఆల్. ఈ విధంగా ప్రతి ప్రశ్న పుస్తకంలో ఉంది, మీరు అర్థం చేసుకున్న దాన్ని రెండు మూడు పర్యాలు చదివి లింకప్ చేసుకొని మీరు మొత్తం ఇచ్చిన 27 ప్రశ్నలకు మన పుస్తకం సరిగ్గా చదివి ఉంటే, ఇంకా నా క్లాసులు వింటే అది అద్భుతంగా ఉంటుంది, డౌటే లేదు. ఎలా అయితే క్లాసులో చెప్తానో నేను ఆ విశ్లేషణతో, అలాంటి విశ్లేషణతోనే ఈ ప్రశ్నపత్రం అనేది వచ్చింది. సో చాలా మెచ్యూరిటీతో ప్రశ్నపత్రం ఇచ్చారు, సబ్జెక్ట్ పైన బాగా అవగాహన ఉన్న ప్రొఫెసర్ ఇచ్చారు. అందుకే ప్రతిదీ ఆలోచించి చేయాలి. బట్ ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు, ఇలాంటి పాఠాలు విన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదో పై పైన సోకులు, పై పైన మార్కెటింగ్ చేసి ఆ విధంగా చేయడం వల్ల ఇలాంటి ఇప్పుడు అవయ్యే గ్రూప్ 2లో 75 మార్కులు ఉంటాయి పాలిటీలో, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత లోతుగా విశ్లేషణాత్మకంగా చెప్పగలిగే ఫ్యాకల్టీ ఎవరు, ఆ సబ్జెక్టులో ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. బయట నడుస్తున్న మార్కెటింగ్ టెక్నిక్స్కి మీరు ప్రభావితం కావద్దు, మళ్ళీ నష్టపోవద్దు. సో దిస్ ఇస్ హౌ జీబీకే పబ్లికేషన్ యొక్క ప్రభంజనం, నేను రాసిన పుస్తకం పాలిటీ యొక్క ప్రభంజనం, ఇదే అంశము రాబోయే గ్రూప్ 2లో కూడా నిలుస్తుంది. మీరు ధైర్యంగా కొత్త పుస్తకాన్ని కొనుక్కోండి. అది కొత్త పుస్తకం మార్చి చివరి వారంలో మార్కెట్లోకి వస్తుంది. మరింత విస్తృతంగా దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. కనుక మీరు ఆ పుస్తకాన్ని తీసుకొని ఇక ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాస్ ఉంటే చాలా మంచిది, అది మీరు చూడండి. ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, బట్ నేను ఆల్వేస్ రికమెండ్, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా కోచింగ్ రావాలనుకుంటే ఒక 1 మంత్ చాలు, హైదరాబాద్కు 1 మంత్ చాలు, 1 మంత్లో కంప్లీట్ చేస్తాను నేను. ఎందుకంటే రోజుకు ఒక 3 గంటలు 4 గంటలు తీసుకున్నప్పుడు ఒక మొత్తం 1 మంత్లు అంటే 150 గంటల్లో మొత్తం పాలిటీని అద్భుతంగా కంప్లీట్ చేస్తాం. దానికి సంబంధించి ప్రణాళిక మీకు అనౌన్స్ చేస్తాను. అప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ రండి, పుస్తకం చదవండి, డెఫినెట్గా నీకు అస్యూరెన్స్ ఇస్తాను మీకు. ఇది జీబీకే పబ్లికేషన్ యొక్క ప్రత్యేకత. సో అది ప్రమాణాలతో రాసినప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో. సో విష్ యూ ఆల్ ది బెస్ట్.